వెల్కమ్ టు ద చిన్న చిన్న ఆలన్. మీకు ఇవాళ నేను మ్యాంగో కుల్ఫీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన సామాన్లు, ఒక గ్లాస్ పాలు, రెండు స్పూన్లు పొడి, ఒక కప్ షుగర్ అండ్ ఒక బౌల్ మ్యాంగో అండ్ ఇవి జీడిపప్పు పీసులు, కస్టర్డ్ పౌడర్ అండి 2 స్పూన్స్, ఇది 2D ఫ్రూటీ అండ్ ఇది వచ్చేసి ఇలాచి పొడి, ఇవి కప్స్ అండి. ఇప్పుడు మనం దీంతోనే చేసి చూపిస్తాం. ఇది వెనీలా ఎసెన్స్ కొని మనం రెడీ పెట్టుకునే పాలు వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మీడియం ఫ్లేవర్ లో పెట్టుకుని మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి. పాలు చిక్కపడేదాకా మనం కలుపుకోవాలి. ఇలాగా చిక్కపడే వరకు కలుపుకోవాలి. పాలు తెలుతున్నప్పుడు మనం షుగర్, 1 కప్ షుగర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ షుగర్ మనం వేసేసుకోవాలి. వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే అదంతా పట్టే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. మన కస్టర్డ్ ఉంది కదండి, దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం ఇదంతా. ఇట్లా ఇలా 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 కలుపుకోవాలి. మనం రెడీగా పెట్టుకుని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని మెల్లమెల్లగా పాలలో మనం వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కలుపుతూ ఉండాలి. మనం మామిడి పండు గుజ్జు తీసుకున్నాం కదా, అది ఇందులో వేసేద్దాము. వేసేసాము, ఇప్పుడు మనం దీన్ని కలుపుదామండి. మనం కలుపుతూ ఉడికిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఇది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి కలుపుతూ ఉండాలి. మనం జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాము. ఇలాచి పొడి, 2D ఫ్రూటీ వేసి మళ్ళీ కలుపుకుందాం. కొద్దిగా వెనీలా ఎసెన్స్ మనం వేసుకుంటున్నాం స్మెల్ కావాలంటే. ఇప్పుడు మనం కప్పులో కొంచెం కొంచెం తయారు చేసుకునే మన ఏదైతే కస్టర్డ్ ఉందో దాన్ని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం 350 పెట్టుకోవాలి. 4 to 5 అవర్స్ మనం పెట్టుకోవాలండి. ఇలా మనం కార్నర్స్ లో ఇలా లూజ్ చేసుకుంటూ తీసుకోవాలి. చూసారా మనం లూజ్ చేసుకుంటూ, చూసారా మనం లూజ్ అయిపోయింది, తీసాము వచ్చేసింది. అంతేనండి, మీకు తిప్పి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది స్పూను, నేను తీస్తున్నాను. చూసారా చూసారా మన మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ టేస్ట్ చేస్తున్నాను, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదిగోండి మా అమ్మ టేస్ట్ చేస్తుంది. బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ గాయ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.